అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె రోజు రోజుకి తీవ్రతరమవుతోంది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా మంగళవారం మచిలీపట్నంలో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేసి సమీప స్టేషన్లకు తరలించారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరి వెళ్లారు. ఇక వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ అరెస్టులను కార్మిక సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు 28 రోజుల నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏమి కోరలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టుగా తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువిస్తాన్నాడు. కనీసం తెలంగాణ ఇచ్చినంతనే మనం అడుగుతున్నాం. అట్లాగే తెలంగాణలో ఇప్పుడు కొత్తగా మినీ అంగన్వాడీ సెంటర్ని ప్రధాన అంగన్వాడీ సెంటర్లుగా మార్చి ఒక ఆయన కూడా ఇచ్చి ఆ మినీ అంగన్వాడీ సెంటర్లకు జీతాలు కూడా పెంచారు. కానీ మన ప్రభుత్వం తెలంగాణ అంత ఇచ్చినంత ఇవ్వకపోగా వీళ్ళని ఎన్ని రూపాల్లో వేధించాలో, ఎన్ని రూపాల్లో భయపెట్టాలో, ఎన్ని రూపాల్లో బాధ పెట్టాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లు తాళాల పగులు కొట్టారు. అట్లాగే అరెస్టులు చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేశారు. ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నిన్న ఎస్మా పెట్టారు. ఎస్మా పెట్టిన జయలలిత 100,000 మంది ఉద్యోగులు తీసేస్తే ఉద్యోగులందరూ కలిసి జయలలిత ఇంటికి పంపించారు. అట్లాగే గతంలో ఎమర్జెన్సీ ఎస్మాలు పెట్టినటువంటి పెద్దలందరూ ఇళ్ళకెళ్ళిపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇళ్ళకెళ్తుందో, ఈ అంగన్వాడీలని ఇంటికి పంపించి జీతాలు పెంచుద్దో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని దీనికి మద్దతుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, రైతు సంఘం మిగతా ఆందోళన చేశాం.